పల్లీలు పచ్చదనంతో కలకలాడాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి పల్లెను పచ్చదనంగా మార్చేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరవ విడత హరితహారం కోసం నర్సరీలలో పెంచుతున్న మొక్కల పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి మొక్కలను పెంచుతుంది. ప్రతి గ్రామంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలనే ఉద్దేశంతో జయదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేసి వాటిలో మొక్కలను పెంచుతూ వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నర్సరీలో పలు రకాల పండ్లు పూల మొక్కలు నీడనిచ్చే చెట్లను పెంచుతున్నారు. మండలంలో 29 గ్రామాలకు గాను 515,000 మొక్కల టార్గెట్ గాను మండలంలో 1,21,091 మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మిగతా 393,909 మొక్కలను అటవీ శాఖ నుంచి సేకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీనాడు ఆరో విడత మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఎంపీడీఓ పట్టాభి రామారావు పేర్కొన్నారు. ఫిగర్ ఎట్లా ఎరవేయమంటే ప్రతి గ్రామ పంచాయతీ లో కూడా సమాచారం మీటింగులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ ప్లాన్ ప్రతి గ్రామ పంచాయతీ 29 గ్రామ పంచాయతీలు కూడా సర్పంచ్ సెక్రటరీ అక్కడ బాడీలో మీటింగ్ పెట్టి తీర్మానం చేసి మనకు ఫలానా గ్రామ పంచాయతీలో ఇన్ని మొక్కలు పెంచాలి అని నిర్ణయం చేసిన తర్వాత మనం ఒక మండలికి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అది 515,000గా నిర్ణయించి మరి అందులో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద మొక్కలు నాటడానికి వాటి టార్గెట్ 44,000గా నిర్ణయించడం జరిగింది.